फ्रेंड्स वेलकम बैक टू माय चैनल जुट्टू తెల్లగా అయిపోతుందని ఫీల్ అవుతున్నారా మాటిమాటికి బ్లాక్ హెయిర్ డైలు వేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారా సహజ సిద్ధంగా జుట్టు నల్లగా అవ్వాలని కోరుకుంటున్నారా అయితే ఈ వీడియో మీ కోసమే ప్రస్తుత కాలంలో ముసలివారు యువకులు అని తేడా లేకుండా 30 వయసు దాటగానే అందరిని వేధిస్తున్న సమస్య తెల్ల జుట్టు చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి ఈ కారణాలన్నింటిని పక్కన పెడితే తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు చాలా రకాల హెయిర్ డైలను ఉపయోగిస్తూ అనేక రకాల జుట్టు సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉన్నారు తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడం అనేది మంచిదే కానీ దానికి సరైన పద్ధతులను ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పే చిట్కా తెల్ల జుట్టును పూర్తిగా నల్లగా మార్చకపోయినా కొంతవరకు నల్లగా మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేచురల్ మెథడ్స్ ని ఉపయోగించి మాత్రమే మీరు తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి ట్రై చేయండి అంతే కాకుండా ఈ నేచురల్ రెమెడీని ఫాలో అవ్వటం వల్ల ఎలాంటి జుట్టు సమస్యలు మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు జుట్టు చాలా హెల్తీగా ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతోంది మరి ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఈ రెమెడీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం ఈ రెమెడీ కోసం బాదం నూనె హెన్నా మనకు అవసరం అవుతాయి హెయిర్ తైలలో అమ్మోనియా ఇతర కెమికల్స్ లను కలుపుతూ ఉంటారు అవి జుట్టుని చాలా బాగా నాశనం చేసేస్తాయి అది బాదం నూనె హెన్నాలో జుట్టుకి మేలు చేసే చాలా రకాల సహజ సిద్ధమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి బాదం నూనెలో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ ఇ ఉంటాయి ఇవి జుట్టుకు చాలా చాలా మంచివి అందువల్ల ఈ చిట్కా జుట్టుకు చాలా బాగా పనిచేస్తుంది ఈ రెమెడీ కోసం మనం ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు నీటిని పోయాలి తర్వాత ఇందులో 2 నుంచి 3 టీ స్పూన్ల హెన్న పొడిని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పాత్రను స్టవ్ పై పెట్టి సిమ్ లో ఉంచి హెన్న నీటిని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా బాదం నూనెను వేసి మరొకసారి బాగా కలపండి తర్వాత మరొక 2 నిమిషాలు ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని స్టవ్ పై నుంచి కిందకు దించేయండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వండి ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుర్లకు బాగా పట్టించండి ఎక్కువగా తెల్ల జుట్టు ఉన్న ప్రాంతంలో టార్గెట్ చేస్తూ ఈ మిశ్రమాన్ని బాగా అప్లై చేయండి ఇలా జుట్టు మొత్తం బాగా అప్లై చేసిన తర్వాత జుట్టును పైకి పెట్టేసి ఒక 40 నిమిషాలు వెయిట్ చేయండి ఆ తర్వాత ఏదైనా హెర్బల్ షాంపూని ఉపయోగించి తలస్నానం చేయండి ఈ విధంగా వారానికి ఒకసారి రెగ్యులర్గా ఈ రెమెడీని మీరు ఫాలో అవుతూ ఉంటే తెల్ల జుట్టు కొద్ది కొద్దిగా నల్లగా మారడాన్ని మీరు గమనిస్తారు అలాగే జుట్టు బలంగా ఒత్తుగా గట్టిగా మందంగా ఉండటమే కాక సహజ సిద్ధంగా నలుపు రంగులోకి మారుతున్న ఫీలింగ్ మీరు గమనిస్తారు బాదం ఆయిల్ రేట్ కూడా చాలా తక్కువే అలాగే హెన్న కూడా చాలా తక్కువ కాబట్టి ఇంత తక్కువ కాస్ట్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం మన జుట్టుని హెల్తీగా ఆరోగ్యంగా పెంచుకోవాలి అనడానికి ఇదొక మంచి చిట్కాగా చెప్పుకోవచ్చు మరి ఫ్రెండ్స్ మీరు కూడా తెల్ల జుట్టుతో బాధపడుతుంటే ఖచ్చితంగా ఈ చిట్కాని ఒకసారి ట్రై చేయండి ఈ రెమెడీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను కూడా యాక్టివేట్ చేసుకోండి థాంక్యూ ఫ్రెండ్స్